హై ఇయర్స్ వెల్కమ్ టు చిఎన్ఎన్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో ప్రభాస్ అని వార్తలు వచ్చాయి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్న టాక్స్ వినిపించాయి అప్పుడు ఇప్పుడు పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అన్న డైలాగ్ వినిపిస్తున్నాయి ఎందుకంటే రీఎంట్రీ లో కూడా పవన్ కళ్యాణ్ అరవై కోట్లు వసూలు చేశాడని వార్తలు బయటకు వచ్చాయి దిల్ నిర్మాణంలో వకీల్ సాబ్ సినిమాకి పవర్ స్టార్ యాభై కోట్లు తీసుకున్నాడని టాక్ ఇది నిజమేనని ఎన్నికల ప్రచార సమయంలో పవర్ స్టార్ ఒప్పుకున్నాడు కానీ ఈ యాభైకి తోడు మరో పదిహేను కోట్లు ఏరియా హక్కులు అలా వకీల్ సాబ్ సినిమాకి అరవై ఐదు కోట్లు గిట్టాయని సినీ నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు ఇక అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ కీలక పాత్రలో నటించిన అంజలి యాభై లక్షలు తీసుకున్నారట నివేద తోమస్ డెబ్బై ఐదు అనన్యాకి ఇరవై లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట వీళ్ళ నలుగురికి రెండు కోట్లు ఇస్తే ప్రకాష్ రాజ్ కూడా దాదాపుగా పది కోట్ల వరకు పారితోషికం ముట్టిందని టాక్ ఇలా వకీల్ సాబ్ లో నటించిన కీలక నటీనటులకే నటులకే నిర్మాత దిల్ రాజు ఎనభై కోట్లకు పైగా పారితోషికంగా ఇచ్చారని లెక్కలు బయట పెట్టారు సినీ జనాలు మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం జన తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ